తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసరావుపేటలో 8 కోట్ల రూపాయలతో పాలిటెక్నిక్ కళాశాలకు శంకుస్థాపన చేశారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ. మంత్రి వేణు మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ఏకైక మార్గం విద్యాని టెక్నికల్ విద్యతో మెరుగైన నైపుణ్యంతో విద్యార్థులను రూపుదిద్దాలని జగన్మోహన్ రెడ్డి ఆశయమన్నారు. నాడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాంకేతికత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పిల్లలకు మనమిచ్చే గొప్ప ఆస్తి విద్యాని పూర్తిగా విశ్వసించే నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి భావితరాల భవిష్యత్తుకు మంచి పునాదిని ఏర్పాటు చేశారని పాలిటెక్నిక్ కళాశాల స్థాపనకు అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఆదివారం ఉదయం శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 8 కోట్లతో ఈ కళాశాలను నిర్మించి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో టెక్నికల్ విద్యను విద్యార్థులకు అందించబోతున్నామన్నారు మంత్రి. ఒక విద్యా విధానంలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి యొక్క జీవన ప్రమాణాలు మారాలన్న సమాజంలో అందరితో సమానులుగా ప్రజలు ఎదగాలన్న దానికి ఉన్న ఏకైక మార్గం విద్యని. ఆ విద్యని ప్రోత్సహించడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పేదవాడి ఇంటి నుంచి పారదోలాలని मुख्यमंत्री गारी चेस्तुन्नटुवंटि प्रयत्न भागमे गवर्नमेंट पॉलिटेक्निक अंटे टेक्निकल एडुकेशन की नाडु राजशेखर रेड्डी गारु नेडु जगनमोहन रेड्डी गारु अंटे सांकेतिक परमैनटुवंटि विद्या विधान वारु विद्या विद्यालय नुंचि बयटिकि वच्चिन मरुक्षणमे उपाधि की वेतुक्को अक्कर लेकुंडा वारे स्वयं उपाधि पोंदेटुवंटि ఒక विद्या विधान सांकेतिक विद्य టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ పాలిటెక్నిక్ ని ఇక్కడ ప్రారంభించడానికి ఏదైతే స్థల సేకరణకి చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధికమించి జిల్లా అధికారితో సంప్రదించి ఈ స్థల సేకరణ చేయడం దీనిలో సుమారుగా 8 కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణాల కోసం ఈ రోజు ఒక మంచి ముహూర్తంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు చక్కటి ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశంలో జీవిస్తున్నారు. వారు కాలుష్యరహిత సమాజం కలుషితరహిత సమాజం అనేటువంటిది మనం చూసినప్పుడు ఇక్కడ కాలుష్యం లేదు. కలుషితంగా మనం జీవించకుండా చక్కగా జీవనం గడపడానికి ఒక మంచి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు అంటే ప్రతి కుటుంబంలో చదువు అనేటువంటిది నీ ఆస్తిగా భావించి తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకర్లే చదివిస్తే పిల్లలకు ఆస్తి ఇచ్చినట్టుగానే భావించండి.